హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐఆర్సిటిసి ఈ వ్యాలెట్ డిపాజిట్ హిస్టరీని ఏ విధంగా చూడాలో చెప్పబోతున్నాను అనమాట. ఇంతవరకు ఐఆర్సిటిసి ఈ వ్యాలెట్కి మనీని ఎంతవరకు మీరు యాడ్ చేసుకున్నారు, ఓకేనా, ఎంత మనీ డిపాజిట్ చేశారనేది ఒకే చోట మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా, దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్లోని ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఐఆర్సిటిసి అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఐఆర్సిటిసి నెక్స్ట్ జనరేషన్ ఈ టికెటింగ్ సిస్టమ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్లయితే మీకు రైట్ సైడ్ పైన కార్నర్లో చూడండి మెనూ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్లయితే లాగిన్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ చేయండి. ఓకేనా, సైన్ ఇన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోయింది, మన అకౌంట్ చూపిస్తుంది. చూడండి మీరు ఏం చేస్తారంటే, చూడండి అగైన్ మీరు ఈ మెనూ పైన క్లిక్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, వెల్కమ్ అలజాంగి రామకృష్ణ నా పేరు, ఈ విధంగా చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఐఆర్సిటిసి ఈ వ్యాలెట్ అని కనిపిస్తుంది చూడండి. దీనిపైన ఇలా క్లిక్ చేస్తారంటే కనుక దీనికి సంబంధించిన అన్ని ఆప్షన్స్ మనకి ఈ విధంగా వస్తాయి అనమాట. ఐఆర్సిటిసి ఈ వ్యాలెట్కి సంబంధించి మీరు ఐఆర్సిటిసి ఈ వ్యాలెట్కి మనీని డిపాజిట్ చేయాలనుకుంటే కనుక ఐఆర్సిటిసి ఈ వ్యాలెట్ డిపాజిట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఈ విధంగా మనీని ఎంటర్ చేసి మీరు ఈ విధంగా మీ పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. మీరు నెట్ బ్యాంకింగ్, భీమ్ యూపీఐ, అలాగే కార్డు, డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా కూడా చేయొచ్చు అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, మా దీని గురించి మాట్లాడుకోవట్లేదు, ఆల్రెడీ దీని గురించి ప్రీవియస్గా వీడియో చేశాను. ఆ వీడియోని ఈ వీడియో యొక్క ఎండ్ కార్డులో ఉంచుతాను. చూడండి, మళ్ళీ దీని గురించి డిస్కషన్ చేయడం అనవసరం కదా. మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ఐఆర్సిటిసి ఈ వ్యాలెట్కి డిపాజిట్ చేసిన హిస్టరీని ఏ విధంగా చెక్ చేసుకోవాలన్న దాని గురించి కాబట్టి. ఓకేనా, దీని కింద మీకు ఐఆర్సిటిసి ఈ వ్యాలెట్ డిపాజిట్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఓకేనా, దీనిపైన క్లిక్ చేస్తే కనుక ఇంతవరకు మీరు ఐఆర్సిటిసి ఈ వ్యాలెట్కి మనీని ఎంతైతే డిపాజిట్ చేశారో అదంతా కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఒకవేళ మనీ ఫెయిల్ అయింది అనుకోండి, ఈ విధంగా అకౌంట్ రీఛార్జ్ స్టేటస్లో ఫెయిల్డ్ అని చెప్పేసి వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ నాకు ఫెయిల్డ్ 4 times ఫెయిల్ అయింది మనీని. ఓకేనా, ఫెయిల్ అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనీ డిపాజిట్ అయ్యిందో వ్యాలెట్కి, అది కూడా పక్కన అమౌంట్ డిపాజిటెడ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకేనా, మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఎప్పుడెప్పుడు ఎంత మనీ డిపాజిట్ చేశారో ఐఆర్సిటిసి ఈ వ్యాలెట్కి అన్నది మీరు ఒకే చోట ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఫెయిల్ అయితే ఫెయిల్ అని చూపిస్తుంది, సక్సెస్ అయితే సక్సెస్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది అనమాట. ఎంత అమౌంట్ యాడ్ చేశారనేది చివరిలో చూపిస్తుంది అనమాట. డిపాజిట్ అయిన అమౌంట్ అయితే చివరిలో మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట డిపాజిట్ హిస్టరీని. ఓకేనా, అంతేకాకుండా మీరు దీనికి సంబంధించి ఇంకా రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవాలని చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఐఆర్సిటిసి వేళ ట్రాన్సాక్షన్స్ పైన క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా ప్రజెంట్ అయితే ఏం లేవు కాబట్టి ఏం చూపించట్లేదు. నెక్స్ట్ ఐఆర్సిటిసి ఈ వ్యాలెట్ రీఫండ్ స్టేటస్, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇంతవరకు మీకు ఎంత రీఫండ్ అయ్యింది. ఓకేనా, మీరు కొన్ని సందర్భాల్లో టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఉంటారు కదా, క్యాన్సిల్ చేసుకున్నట్లయితే రీఫండ్ ఎంత అయింది అన్నది కూడా మీకు పక్కన రీఫండ్ స్టేటస్లో రీఫండెడ్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. ఎంత రీఫండ్ అయింది, ఇక్కడ రీఫండ్ అమౌంట్ వస్తుంది, ఇక్కడ రీజన్ అని చెప్పి దగ్గర క్యాన్సిల్డ్ అని చెప్పేసి వస్తుంది. ఓకేనా, అలాగే రీఫండ్ డేట్ కూడా వస్తుంది అన్నమాట. అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐఆర్సిటిసి వ్యాలెట్ అకౌంట్ స్టేట్మెంట్, దీనిపైన క్లిక్ చేస్తే కనుక స్టేట్మెంట్ మొత్తం మీకు ఇక్కడ వచ్చేసి ఎప్పుడెప్పుడు ఎంత మీరు క్రెడిట్ డిపాజిట్ చేశారు, అదేవిధంగా మీరు టికెట్ బుకింగ్ పర్పస్కి యూజ్ చేసుకుంటారు కదా, అప్పుడు ఎంత డెబిట్ అయ్యింది, అలాగే మీరు ఎంత యాడ్ చేశారు అనేది, డి అంటే డెబిట్, సి అంటే క్రెడిట్ అన్నట్టు. ఓకేనా, ఆ విధంగా మీరు ట్రాన్సాక్షన్ అమౌంట్, ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్, అలాగే చివరిలో డెబిట్ టైపు, డి అంటే డెబిట్, సి అంటే క్రెడిట్, ఈ విధంగా మీరు ఇలా ఈ విధంగా డెబిట్ క్రెడిట్ అమౌంట్ కూడా మీరు ఈ విధంగా ట్రాన్సాక్షన్ హిస్టరీలో చెక్ చేసుకోవచ్చు. ఇది మీరు కావాలనుకుంటే కనుక సేవ్ అకౌంట్ స్టేట్మెంట్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేస్తే కనుక మీకు ఇది పీడిఎఫ్ రూపంలో ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఓకేనా, ఈ విధంగా మీరు ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా, అదన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ మీరు పొందడానికి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్, అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.